వెల్కమ్ టు ఆస్ట్రో మాస్టర్స్ నూట ఎనిమిది సంఖ్యకు భారతీయులు ఎందుకు అంత దేవతలను జపించడానికి అయినా వారి పేరును పలకడానికి అయినా నూట ఎనిమిది సంఖ్యను వాడుతుంటారు భారతీయ ఋషులు భారతీయులు నూట ఎనిమిది సంఖ్యకు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ప్రాముఖ్యతను ఇస్తున్నారు అష్టోత్తర శతలు సహస్రాలు నామాలు విశేష పూజల్లో సైతం నూట ఎనిమిదికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు అసలు నూట ఎనిమిదికి ఎందుకు అంత ప్రాధాన్యత వచ్చింది ఆ సంఖ్యకు భగవంతునికి ఉన్న సంబంధం ఏమిటి ఋషులు ఎందుకు నూట ఎనిమిదిని విశిష్టమని తెలిపారు నూట ఎనిమిది విశిష్టత గురించి ఇప్పుడు నేను మీకు చెబుతాను విని తెలుసుకోండి హిందూ ధర్మం ప్రకారం స్వర్గం నరకం సూర్యుడు చంద్రుడు పాలపుంత గ్రహాలు నక్షత్రాలు మానవులు ఇతర జీవరాశులు అన్నీ ఆ భగవంతునిచే సృష్టించబడిందని నమ్ముతారు ఆ దివ్య సూత్రంలోనే సృష్టి లీనమైందని ఈ విశ్వంలో ఒక లయ ఒక కూర్పు ఒక సమన్వయం ఉందని ప్రాచీన భారతీయ ఋషులకు ముందే తెలుసు అందుకే ప్రాచీన భారతీయులకు నూట ఎనిమిది సంఖ్య చాలా పవిత్రమైనది అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఋషులు ఈ సంఖ్యకు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చేవారు దేవతలకు పూజలు చేస్తూనే నూట ఎనిమిది పవిత్రమైన పూసలు ఉన్న జపమాలను గణిస్తూ జపం చేసేవారు దీని వెనుక ఒక గొప్ప రహస్యమే ఉంది మానవ శరీరంలో నూట ఎనిమిది అనే మర్మల గొలుసులు నూట ఏడు గ్రంథులు ఉంటాయని ఆయుర్వేదం చెబుతుంది ఇవి జీర్ణ చైతన్యం మానవ శరీరంలో విళితం అయ్యే కేంద్ర స్థానాలు ఈ మర్మ స్థానాల ద్వారా ప్రాణశక్తి మెరుగుపడి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి రోజుకు ఇరవై ఒక్క వేల ఆరు వందల సార్లు శ్వాస పీల్చుకుంటాడు పదివేల ఎనిమిది వందల సూర్యాంశం పదివేల ఎనిమిది వందల చంద్రాంశాలు ఉంటాయి నూట ఎనిమిదిని పదితో గుణిస్తే పదివేల ఎనిమిది వందలు అవుతుంది దానిని రెండుతో గుణిస్తే ఇరవై ఒక్క వేల ఆరు వందలు అవుతుందని తంత్రశాస్త్రం చెబుతుంది పవిత్రమైన శ్రీచక్ర యంత్రంలో యాభై నాలుగు స్త్రీ యాభై నాలుగు పురుషాంతర్భాగాలు ఉంటాయి వాటిని కలిపితే నూట ఎనిమిది సంఖ్య వస్తుంది మనకు పద్దెనిమిది పురాణాలు నూట ఎనిమిది ఉపనిషత్తులు భగవద్గీతలో పద్దెనిమిది అధ్యయనాలు ఎన్నో ప్రముఖ శాస్త్ర గ్రంథాల్లో నూట ఎనిమిది శ్లోకాలు ఉన్నాయి సంస్కృత భాషల్లో యాభై నాలుగు అక్షరాలుంటాయి వీటికి శివపార్వతి శక్తి తత్వాలైన స్త్రీ పురుష రూపాలుంటాయి యాభై నాలుగును రెండుతో గుణించిన నూట ఎనిమిది వస్తుంది ఇక సంఖ్యాశాస్త్రంలో నూట ఎనిమిది ఒకటి ప్లస్ సున్నా ప్లస్ ఎనిమిది ఈక్వల్ టు తొమ్మిదిగా రాస్తారు ఒక సంఖ్యను తొమ్మిదితో కూడితే మరో సంఖ్య కూడా తొమ్మిదే వస్తుంది ఇంతటి విలువలు కలిగిన నూట ఎనిమిది ఎంతో దివ్యమైనది ఈ సంఖ్యా సృష్టికి సృష్టికర్తకు అనుసంధానం కలిగిస్తుంది అందుకని ఋషులు ఎక్కువగా జపం చేసినప్పుడు నూట ఎనిమిది సంఖ్యను అనుసరించేవారు ఈ సమాచారం కనుక గన మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకోవడానికి మా ఆస్ట్రో మాస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి